కర్ణాటకలో పొలిటికల్ అప్డేట్స్ క్షణక్షణం మారిపోతున్నాయి. హంగ్ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో పార్టీలు వెంట వెంటనే వ్యూహాలు మారుస్తున్నాయి. నిన్నటి వరకు నేనే సీఎం అని ధీమాగా చెప్పుకున్న సిద్ధరామయ్య దళితుణ్ణి సీఎం చేస్తానంటూ పదవి వదులుకునేందుకు సిద్ధమయ్యారు. అటు కుమారస్వామి ఉన్నట్టుండి సింగపూర్ పయనమయ్యారు. ఇక కమలనాథులు మాత్రం ఫలితాలపై ధీమాగా ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఒకరోజు కాకుండానే సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. దళితుని సీఎం చేస్తామంటే ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో సిద్ధు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జేడీఎస్తో పొత్తు కుదుర్చుకోక తప్పదనే సంకేతాలు వెలువడుతుండటంతో ఆయన ఈ ఫార్ములా బయటకు తెచ్చారు. దళితుని సీఎం చేసేందుకు తాను పదవీ త్యాగం చేయడానికి సిద్ధమన్నారు. తానే మళ్లీ సీఎం అవుతానని నిన్న ధీమాగా చెప్పిన సిద్ధు ఇవే తన చివరి ఎన్నికలని చెప్పడం, 24 గంటల్లోపే సీఎం పదవి త్యాగం చేస్తాను అనడంపై కమల్నాథులు సెటైర్లు వేస్తున్నారు. సిద్ధు ఓటమిని అంగీకరించినట్టేనని చెప్తున్నారు. ఇక అటు సర్వేలు కూడా సిద్ధరామయ్యకు ప్రతికూల ఫలితాన్నే చూపిస్తున్నాయి. బాదామి, చాముండేశ్వర్ నుంచి పోటీ చేసిన సిద్ధు 2 స్థానాల్లోనూ ఓడిపోయే పరిస్థితులున్నాయని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఇది కూడా ఓ కారణమై ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కుమారస్వామి ఉన్నట్టుండి సింగపూర్ వెళ్లడం కొత్త రకం ఊహాగానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో హంగ్ ఏర్పడనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలతో బేరసారాలు ఆడేందుకే ఆయన విదేశాలకు వెళ్లారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా 2 పార్టీలు తమకు సమానమే అని కుమారస్వామి ఇప్పటికే ప్రకటించారు. అయితే పార్టీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నాయి. మూత్రపిండాల వ్యాధికి చికిత్స తీసుకోవడానికే ఆయన సింగపూర్ వెళ్లారని వివరణిస్తున్నారు. మరోవైపు జేడీఎస్ అధినేత దేవగౌడ మాత్రం ఈ నెల 15న పూర్తి ఫలితాలు వచ్చే వరకు తాను దీనిపై ఏమీ మాట్లాడబోనని చెప్పారు.